అమిషా గారిని మొన్న నేను అక్కడ డిన్నర్ ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి గారితో కూడా మేము కూడా కూర్చున్నాం. ఆ రోజు అమిషా గారిని కలిశాను నేను. నేను అంతకుముందు అమిషా గారిని పర్సనల్గా కలిసింది లేదు. ఎందుకు అసలు అది కాదు, క్యారెక్టర్ ఇంటిగ్రిటీ కాకుండా నాకు ఎందుకు ఈ రాజకీయం, బోర్డు రాజకీయం? ఒక్క క్షణం నాకు అవసరం అయింది. అంటే సార్ ఏంటి ఉన్నటువంటి, నేను కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ పార్టీలో చేరిన తర్వాత ఎప్పుడెప్పుడు రాజీనామా చేద్దామని చూస్తూ వచ్చాను. ఎందుకని సార్? అరే ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వచ్చి అట్లా ఉండడం ఏంటని అది కొందరు అడిగారు నన్ను. ఏమండి మీరు ఇంకా ఒక మా ఆడున్న కొందరు ఉన్నారు పాలిటీషియన్స్, మీరు కాంగ్రెస్లో గెలిచి ఆడు. అవునయ్యా నేను వెయిట్ చేస్తున్నాను ఆ క్షణం కొరకే, ఏ క్షణానైనా రాజీనామా చేయొచ్చు అని చెప్పాను. అదే జరిగింది. జరిగి మళ్ళీ ఎన్నిక పార్టీ మాట తప్పేం కాదు కదా. ఏం తప్పు? ఒక పార్టీలో గెలిచి ఒక ఆమెని పెళ్లి చేసుకొని ఆమెను గూడు గూడు పరిగెత్తవా? అంటే చంద్రబాబు గారు చేసిన దౌర్భాగ్య కార్యక్రమాలు, అనైతికమైన కార్యక్రమాలు, ప్రజలను నీతి విలువలు లేకుండా చేస్తున్నటువంటి మహానుభావులు వీళ్ళు అందరూ కూడా, వీళ్ళని అసలు ఎంత ఏం చేసినా తప్పు లేదు. చంద్రబాబు గారికి బతిలాడితే కాంగ్రెస్ లో ఎందుకు టికెట్ ఇన్నందుకు చూశాను. 91లో టికెట్ ఇవ్వలే నాకు జనార్దన్. ఏదో కారణం. మీ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు పోయారు, 3-4 ఎంపీలు పోయారు. వాళ్ళకున్న కారణాలు వాళ్ళకున్నాయి. చంద్రబాబు గారు ఇచ్చిన డబ్బులు ఆ మంత్రి పదవులు అయ్యి నూక్కొని వెళ్ళారు. ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే పోతారా మీరు? ఏమిటి అయ్యే, ఏం అసలు ఏం చేస్తున్నాం మనం? ఈ ప్రజాస్వామ్య విలువలు ఏం చేయకపోతే మీ పార్టీ గెలిచింది అనుకోండి, మీరు చేర్చుకోరా? ఇలాగా ఎందుకు చేర్చుకుంటాము? అదే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహిరంగ సభలో నేను చెప్పా, ఎవరు చేసినా తప్పేను. అది నరేంద్ర మోడీ గారు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, చంద్రబాబు గారు చేసినా, ఎవరు చేసినా తప్పు తప్పేను. ఇటువంటి జయుద్దయ్యా ఇంత నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడే రాజమోహన్ రెడ్డి మీద బీజేపీకి వెళ్తాడనో లేదా టీడీపీలో చేరబోతా ఎందుకు వచ్చింది? వాళ్ళు ఒక పెద్ద తలకు, బీజేపీలో పెద్ద తలకు గాలం వేస్తున్నాం. ఆ పెద్ద తల వచ్చేస్తే ఇక జగన్ పని అయిపోయిందా? రాజమోహన్ రెడ్డి అన్నారు ఇచ్చాడు కుతలే అటు పుకారు అటు పుట్టి అటు దిక్కుని అట్ట వస్తూ ఉంటాయి. అంతేనా? అంతకు తప్ప ఏమి లేదు. ఆడికి పోయినారు కొందరు మా పార్టీ నుంచి. వాళ్ళకి ఏ వాల్యూ ఉంది ప్రజల దృష్టి? మంత్రులు అయ్యారు కదా, ఏం చేసుకోవడానికి, గీక్కోవడానికి? అంతేనా? అంతకాక ఏందంట, ఏం చేసుకోవడానికి? ప్రజలు ఏముంది వాళ్ళకి? బాధతారు, వేరే బాధలు బాధతారు జనాలు వాళ్ళకి టికెట్లు ఇస్తే. అందుకని చంద్రబాబు ఎక్కువ మంది గడిచిన టికెట్ లేడు. ఎవరన్నా ఒకరిద్దరికి ఇస్తే ఇస్తారు, ప్రజలు మటుకు వాళ్ళకి తగిన వాళ్ళు కొంతమంది తిరిగి మీ దగ్గర రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నిజమేనా? ఏదైనా సరే నువ్వు రాజీనామా చేసి రావాలి. మీ పార్టీ వాళ్ళని అక్కడి నుంచి మళ్ళీ దగ్గరకు వచ్చినా కూడా జగన్ గారి ఇష్టం అండి. సో ఎంపీల రాజీనామా పేరుతోటి ప్రత్యేక హోదా కోసం ఒక విఫల ప్రయత్నాన్ని వైసీపీ చేస్తున్నట్టు కనిపిస్తాను. ఎంపీల రాజీనామా? ఎస్. విశాఖపట్నంలో యోభేరి కార్యక్రమం, స్టూడెంట్స్తో అందరు చైతన్యం చేసే కార్యక్రమంలో అక్కడ ఎవరో స్టూడెంట్, గర్ల్స్ స్టూడెంట్ అనుకుంటా బహుశా, ఆ అమ్మాయి అడిగింది మీరు ఒకవేళ ఇవ్వకపోతే